ఇవాళ ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే, ఇవాళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగువాడికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగజేస్తే, ఇవాళ అసలు మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలోనే లేని లేదు. అసలు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పను నేను, లేదు ఇవాళ ప్రపంచ పటంలో. అందరు నమ్ముకునే పరిస్థితిలో, అందరు అవహేళనలు చేసే పరిస్థితిలో ఉన్నాం, ఉంది మన రాష్ట్రం, మనం ఉన్నాం. ఇవాళ ఒక రకంగా అందరు గమనించాలి. ఒక ఆనాడు ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడి మనం, ఆ రోజు నాన్నగారు వచ్చారు, పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంస్కరణల విషయంలో అయితేనేమి, పథకాల విషయంలో అయితేనేమి, ఒక ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి సంస్కరణలు పథకాలన్నీ తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో. మరి రెండు రాష్ట్రాలు కలుసున్నప్పుడు, సైబరాబాద్ అయితేనేమి, సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్స్ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ అయితేనేమి, ఇవాళ ఒక మతకాలానికి ఇదైన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ని మనం తయారు చేసే స్థాయికి తీసుకెళ్లారు. అలా ఎన్నో ఎన్నెన్నో చేసాం మనం. ఇవాళ అసలు ఎక్కడికి పోతున్నాం మనం? సో ప్రజలు గమనించాలి మీరు, ఎందుకంటే స్వాతంత్ర సమరం మనం చూడలా. రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టాకే మనం ఒక ఉద్యమం చూసాం, అంతకుముందు ఏం చూడలే. ఈ ఆంధ్ర తెలంగాణ ఈ చూసాం, చాలామంది చూస్తుండే యువతకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చూస్తుంటారు. కానీ చరిత్ర ఉంది మనకు, ఒక చరిత్ర, దానికి ముందు ఉంది ఒక చరిత్ర, అది పౌరాణికంగా కావచ్చు, లేకపోతే జానపదంగా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత, ఎవరు మనమే కాదు యావత్ దేశం చూసింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి, అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి, పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట. సినిమాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విల తాండం వచ్చిన, ప్రకోపించిన అటువంటిప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన. అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు. ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకరికి భయపడవు, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయన గురించి ఇక చెప్పాలి, లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక, లక్షల కోట్ల పక్షక ముఖ్య మంత్రి మహామూర్ఖ, ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, జన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు. అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ, సో ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి, 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు. నేను దానికి తోడు భయపడడం ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ కూడా వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు
ఇది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది, గార్ధ బొమ్మను కేల కస్తూరి తెలకంబు, మరకటమ్మను కేల మలై జంబు, శారదులమ్మను కేల శుష్కర భూబంబు, సోగరమ్మను కేల సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంచరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగను. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి. పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్స్, రేట్లు పెంచేయడం, డీజిలు, పెట్రోలు, ఇంటి ట్యాక్సు, చెత్త ట్యాక్సు, రేపు ఇంకే ఎన్నెన్ని మనం ఏదో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే, దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలేస్తే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు ఎవడో.